న్యూస్ ఖమ్మంలో ఖానాపురం హవేలీ ట్యాంక్ బండ్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. దీంతో ఖమ్మంలో సరికొత్త అందాలు సంతరించుకున్నాయి. ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఖమ్మం పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లారు. త్వరలో జరిగే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ లోనే ఉన్నా పొంగులేటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రచారం జరిగింది. గత లోక్సభ ఎన్నికల సమయంలో పొంగులేటికి టికెట్ దక్కకపోవడంతో సైలెంట్ గా ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ఇవాళ పొంగులేటి ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.